రైతు శ్రేయస్సు ప్రభుత్వ ధ్యేయమని చెందుర్తి ఎంపీపీ బైరుగోని లావణ్య రమేష్ అన్నారు. చెందుర్తి మండలంలో లింగంపేట, కిష్టంపేట, రామారావుపల్లి, సనుగులు, దేవునితండ తదితర గ్రామాల్లో సనుగులు సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సనుగుల సింగిల్ విండో చైర్మన్ కిషన్ రావుతో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ఆయా గ్రామ సర్పంచులు కల్పన కమలాకర్రావు, లింగంపల్లి కరుణాకర్, డప్పుల లక్ష్మి, ఎంపీటీసీలు మాక్యాల గణేష్ రమేష్ రావు, ఎంపీడీఓ రవీంద్రరావు, వ్యవసాయ అధికారి దుర్గరాజు, సీఈఓ శ్రీవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చంద్రతి మండల్ కృష్ణపేట గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన చైర్మన్ గారికి అలాగే ఎంపీపీ గారికి డైరెక్ట్ జరిగింది. అలా కాకుండా జరా నా మంచిగా కొనాలని కోరుకుంటూ కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈరోజు చందుర్తి మండలం లింగంపేట సనుగుల దేవుని తండ అటువంటి వారందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మనందరం కూడా ఏ కార్యక్రమమైనా అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దామని చెప్పి విన్నవించుకుంటూ జై తెలంగాణ జై రమేష్ బాబు. చందుర్తి మండల కేంద్రంలో లింగంపేట, రామారావుపల్లి, సనుగుల, దేవుంతాండ, కిష్టంపేట గ్రామాల్లో వరి ధాన్యం ఈ ప్రోగ్రాం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ, జై రమేష్ బాబు. వరి వడ్లు కొనుగోలు కేంద్రానికి వచ్చిన చైర్మన్ గారికి అదేవిధంగా ఎంపీపీ భైరవేణి లావణ్య గారి చాలా నష్టపోయింది కాబట్టి రైతులకు సన్నవడ్లకు 500 సబ్సిడీ ఇచ్చుకుంటూ ఆదుకోగలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా రామరావుపల్లి గ్రామ ప్రజలకు యూత్కు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.